భూమా నాగిరెడ్డి గారి సత్తా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మా నాన్న ఎట్లా గెలిచాడని చెప్పి నువ్వు కామెంట్ చేస్తావా? ఆరు నెలలు, కేవలం ఆరు నెలలు నందాలో కూర్చొని అప్పటికప్పుడు నందాలని డిసైడ్ చేసి ఆరు నెలలు కూర్చొని నిన్ను మీ నాన్న ఓడించాడు. ఈరోజు భూమా నాగిరెడ్డి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత పదవులు వచ్చి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, నువ్వు అన్న మాటలకి సైలెంట్గా కూర్చోవచ్చు, కానీ భూమా నాగిరెడ్డి కూతురుగా కొడుకుగా మేము ఊరికో కూర్చోము. నాకున్న కోపము, మాకున్న కసి మాటలు నేను చెప్పకపోవచ్చు, కానీ రేపు పొద్దున చేతులతో చూపిస్తాం. ఇంతకింతకు దానికి వంద రెట్లు రెట్టింపుగా నీకు సమాధానం చెప్తాం. ఇంకోటి, 2014లో అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను కానీ మా కుటుంబం కానీ పోటీ చేసింటే 50,000 మెజార్టీతో గెలిచేవాడంట. పార్టీలు పక్కన పెట్టు, తెలుగుదేశం పార్టీ పక్కన పెడతాము, వైసీపీ పక్కన పెడతాము, నువ్వు రాజీనామా చేయి, నువ్వు రిజైన్ చేయి పార్టీకి, నేను రిజైన్ చేస్తా పార్టీకి, నీ ఇష్టం ఎవరైనా సెలెక్ట్ చేసుకో. నా కుటుంబంలో నేను కావచ్చు, నా తమ్ముడు కావచ్చు, ఎవరైనా సెలెక్ట్ చేసుకో. నీకు పోటీగా ఎవరు ఉండాలనుకుంటున్నావు? పార్టీలకు అతీతంగా పోటీ చేస్తాం. నీ సత్తా ఏంటో మా సత్తా ఏందో నిరూపిద్దాం, నీకెంత దమ్ముందో మాకెంత దమ్ముందో నిరూపిద్దాం, పార్టీలు పక్కన పెడతాం. సత్తా గురించి దమ్ము గురించి మాట్లాడుతున్నావు కదా, నిజంగంటే నీకు సత్తా ఉంటే రాజీనామా చేయి, పార్టీకి రాజీనామా చేయి, మళ్ళీ పోటీకి దిగుదాం. మీ కుటుంబంకి ఎంత ఉందో మా కుటుంబంకి ఎంత ఉందో, నీకెంత సత్తా ఉందో మాకెంత సత్తా ఉందో చూద్దాం. దీనికి నువ్వు రెడీయా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం.